హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అపాజియాకిరి. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 40,889 పోస్టులతో కూడిన గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. అయితే దీనికి కేవలం 10వ తరగతితో దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే 10వ తరగతిలో మంచి మార్కులు, అంటే మెరిట్ ఉన్న అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. వితౌట్ రిటర్న్ టెస్ట్, అంటే ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఈ జాబ్లకి ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ .gov.in అనే వెబ్సైట్ని మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు హోమ్ పేజ్లో ఈ విధంగా నోటిఫికేషన్ వివరాలన్నీ కనిపిస్తాయి. మనకి స్క్రోల్ అవుతుంది టాప్లో, చూసారు కదా, షెడ్యూల్ 1 జనవరి 2023 జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ నెంబర్ ఆఫ్ ఫోర్స్ 40,889, 40,889 పోస్టుకు సంబంధించిన జీడిఎస్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. అప్లికేషన్ డేట్ అనేది 27వ తేదీ జనవరి స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ డేట్ ఫిబ్రవరి 16 ముగుస్తుంది. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ సర్కిల్స్లో ఎన్ని వివరాలు ఉన్నాయి, సర్కిల్ డివిజన్ వైజ్ వేకెన్సీస్ ఈ విధంగా మనకి కనిపిస్తున్నాయి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోస్ట్ వివరాలు చూసినట్లయితే, చూడండి, ఆంధ్రప్రదేశ్ మీద మనం క్లిక్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ఉన్న ఈ డివిజన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. అయితే మనం ఏ డివిజన్కి సంబంధించిన వాళ్ళమైతే ఆ డివిజన్కి సంబంధించిన పోస్టుల వివరాలు చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఫర్ అమలాపురం క్లిక్ చేస్తాం అనుకోండి, అమలాపురం మీద అమలాపురంకి సంబంధించి కిందని చూడండి సెలెక్ట్ డివిజన్ ఉంది, అక్కడ అమలాపురం లేదా అనకాపల్లి, ఫర్ ఎగ్జాంపుల్ అనకాపల్లి వ్యూ పోస్ట్, అనకాపల్లి డివిజన్లో ఉన్న పోస్టుల వివరాలు మనం చూసినట్లయితే వ్యూ పోస్ట్ మీద క్లిక్ చేయండి, అనకాపల్లి సెలెక్ట్ చేసి ఈ విధంగా అనకాపల్లి డివిజన్లో సంబంధించిన పోస్టుల వివరాలన్నీ కూడా ఈ విధంగా మనకి కనిపిస్తాయి. చూడండి, అనకాపల్లి డివిజన్ అడివివరం బీఓ బ్రాంచ్ ఆఫీస్లో జీడిఎస్ బీపీఎం యూఆర్ 12001 తెలుగు పిన్కోడ్. ఈ విధంగా చూసారు కదా, అంటే లాంగ్వేజ్ 10th క్లాస్లో లాంగ్వేజ్ తెలుగు అనేది ఉండాలి, తెలుగు లాంగ్వేజ్ అనేది మీకు వచ్చి ఉండాలి. ఈ విధంగా ఒక పోస్ట్ ఉంది, అదేవిధంగా అడ్డూరు బ్రాంచ్ ఆఫీస్ ఒక పోస్టు, అదేవిధంగా అడుగుళ్ళు పుట్టు ఒక పోస్ట్ ఉంది, అనకాపల్లి హెడ్ ఆఫీస్ హెడ్ పోస్ట్ ఆఫీస్లో ఒక పోస్ట్ ఉంది, తర్వాత అండిబా బ్రాంచ్ ఆఫీసర్ ఒక పోస్టు, నెక్స్ట్ ఈ విధంగా అరుకు ఎస్ఓ ఒక పోస్టు, అనకాపల్లి అసకపల్లి అలాగే అంటే రిజర్వేషన్ వైజు పోస్టుల వివరాలు డివిజన్ వైజు చూపిస్తుంది. ఈ విధంగా ప్రతి సర్కిల్లో అక్కడున్న డివిజన్ వైజ్ పోస్టుల వివరాలన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. మొత్తం ఈ అనకాపల్లి డివిజన్లో మొత్తం టోటల్ ఏ డివిజన్లో, అంటే మీరు మీ ప్రాంతం దగ్గర పరిధిలో ఉన్న ప్రాంతాలన్నీ చూసుకొని మీరు ఎక్కడ ఖాళీ వివరాలు ఉన్నా చూసుకొని దానికి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అనకాపల్లి సర్కిల్లో అనకాపల్లి సర్కిల్ చూసుకున్నట్లయితే దాదాపు చూడండి 130 డివిజన్లో పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ మీరు ఈ పోస్టులకు సంబంధించి కంప్లీట్ నోటిఫికేషన్ మీరు చూడాలంటే నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి చూడండి, డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ మొత్తం టోటల్ మీరు ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా నోటిఫికేషన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. దీని యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా మీరు చూసినట్లయితే మనకి రిజిస్ట్రేషన్ డేట్ అనేది, ఈ పోస్టులకు సంబంధించి రిజిస్ట్రేషన్ డేట్ అనేది మనకి 27వ జనవరి 2027 స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి 16 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎడిట్ ఆప్షన్ కరెక్షన్స్ చేసుకోవడానికి మనకి ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 19, అంటే 17, 18, 19 మూడు రోజులు ఇవ్వడం జరుగుతుంది. ఇక పోస్టుల వివరాలు చూసినట్టయితే ఇందులో 2 రకాల పోస్టులు ఉన్నాయి, ఒకటి బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, నెక్స్ట్ సెకండ్ది ఏబీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా డాక్ సేవక్. ఈ విధంగా 2 రకాల పోస్టులు ఉన్నాయి. అయితే ఇవి చాలామంది గ్రామీణ డాక్ సేవకులో జీతాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి, చిన్న రకం పోస్టులు ఎందుకు లేనట్టు అప్లై చేయరు. కానీ అందరూ అప్లై చేసుకోండి, మంచిగా 10th క్లాస్లో స్కోర్ వచ్చిన అందరూ కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే మీరు తాత్కాలికంగా పనిచేయడానికి ఈ పోస్టులు ఉపయోగపడతాయి, వేరే పోస్ట్ వచ్చే వరకు కూడా పార్ట్ టైం జాబ్ లాగా ఇది ఉంటుంది. ఎక్కువ టైం వర్క్ చేయవలసిన పని కూడా ఉండదు, రోజుకి ఒక 4-5 గంటలు వర్క్ చేస్తే సరిపోతుంది. అయితే బీపీఎం పోస్టుకి శాలరీ అనేది 12,000 నుంచి ఉంటుంది, అలాగే డాక్ సేవక్ లేదా ఏబీపీఎం పోస్టులకి
10,000 అనేది మీకు సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానిలో కూడా ఆ సాలరీ అనేది పెరుగుతూ దానికి కూడా ఇంక్రిమెంట్స్ అనేవి ఉంటాయి, పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మీకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇందులో చేస్తూ డిపార్ట్మెంట్ల పోస్ట్ డిపార్ట్మెంట్ టెస్ట్లు కూడా జరుగుతూ ఉంటాయి. అందులో మీరు క్వాలిఫై అయినట్లయితే మీకు పోస్ట్ అనేది పెరిగి, సాలరీ పెరిగి టోటల్గా ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో మంచి పోస్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఆ అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకోవచ్చు. అయితే ఇక ఈ జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఓన్లీ 10th క్లాస్ మాత్రమే. తర్వాత మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలని చెప్తున్నారు. ఇక దీని ఏజ్ లిమిట్ అనేది 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు, 40 ఇయర్స్ వరకు ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఈడబ్ల్యూస్ కోటాకి రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ లేదు. ఇక పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 10 ఇయర్స్, ఓబీసీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు లోకల్ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలి, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. దాంతో 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మీకు అదర్ క్వాలిఫికేషన్గా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ అనేది మీకు ఉండాలి. అంటే మీరు ఆ లోకల్లో నివసిస్తూ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది, అలాగే సైకిల్ తొక్కడం అనేది వచ్చి ఉండాలని చెప్తున్నారు. తర్వాత ఇక రిజర్వేషన్లు అనేవి మీ క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ పోస్టులు ఉంటాయి, ఆ విధంగా పోస్టులు భర్తీ చేస్తారు. దీనికి అప్లై చేయడం అనేది మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. www.indiapostgds.online.in అనే వెబ్సైట్, ఇప్పుడు మనం అదే వెబ్సైట్లో మనం ఈ నోటిఫికేషన్ వివరాలు చూస్తున్నాం, అదే వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక తర్వాత మీరు ఫీజు వివరాలు చూసుకున్నట్లయితే మనకి 100 రూపాయలు ఫీజుగా మీకు ఇవ్వడం జరిగింది. ఫీజు అనేది కేవలం 100 రూపాయలు మాత్రమే. అదే ఎస్సీ ఎస్టీ ఫీమేల్ అభ్యర్థులకైతే ఫీజు అనేది ఎటువంటి ఫీజు కూడా లేదు. ఈ విధంగా ఫీజు కట్టి మీరు ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. అయితే మీకు కంప్లీటు ఈ ఆన్లైన్ అప్లై అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది మరొక వీడియో ద్వారా మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.